రైట్ ఇది సిఎల్పి నేత బట్టి విక్రమార్క సభకు సంబంధించి ఇప్పటిప్పుడే అదే సాయంత్రం ఎండ దగ్గడంతో పూర్తిగా జనం వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు. స్వర్ణ గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదట, బీఆర్ఎస్ కేవలం బీజేపీని అంటారు. వాళ్ళు అలాగే చెప్తుంటారు, వాళ్ళు మాటలతోనే మభ్యపెట్టి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చూస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎలాంటిదో, ఎన్ని అవకతవకలు చేసి రాజకీయం చేస్తున్నారో, ఎందరినీ కూడా మభ్యపెట్టి ఇవాళ రాజ్యంలో ఉండి తన కుటుంబం కోసమే పాలన చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి మాటలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు. వాళ్ళే సరైన టైంలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ సెక్రటేరియట్ను ప్రారంభోత్సవానికి గవర్నర్ను పిలవలేదు, అక్కడేమో పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవట్లేదు. ఎట్లా చూస్తారు రెండు ప్రభుత్వాలు కూడా? ఇవి తోడు దొంగలు, వాళ్ళకు వాళ్ళే అంటే మేమే గొప్ప అనుకునేటోళ్ళు తప్ప ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు, ప్రజల పాలన. ఇది నిజంగా కూడా వాళ్ళ అహంకారానికి నిదర్శనం. ఇది ఆ అహంకారాన్ని వదిలిపెట్టి ఎవరు చేయాలి అనేది ఆలోచిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ప్రజలంతా ఇవన్నీ చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం, కానీ మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ అవినీతి పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో ప్రజలంతా మమేకమై కూడా ఆయనతో నడిచి భారతదేశం సమైక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని కనుక్కున్నారు. కాబట్టి తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళ సొంతం కోసం చేసుకునే తప్ప మరొకటి కాదు. కర్ణాటక ఫలితాలకు తెలంగాణకు ఎటువంటి సంబంధం ఉండదు అటు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కర్ణాటకకు తెలంగాణకు ఏం సంబంధమా? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండే ఎన్ని అవినీతిమయంగా 30% తీసుకుంటేనే ఎంత కూరుకుపోయినరో ప్రజలు ఎంత గమనించినారో. ప్రజలు ఇవ్వలేపు ఎవరు కూడా అసమర్థులు కారు, ఆలోచన పరులు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇక్కడ కూడా చూస్తే ఎక్కడ చూసినా అవినీతిమయమే, లక్షల కోట్లు అంటారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రో తెలియదు. ఇవాళ కేసీఆర్ అయితే దేశమంతా కూడా నేనే పెడతా డబ్బులు అంటున్నాడు, ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు ఇవన్నీ డబ్బులు? చూస్తే అర్థమవుతుంది మనకు. ఇవన్నీ గమనించే ప్రజలంతా కూడా సిద్ధమై ఉన్నారు. మీరు ప్రతి పార్టీలో ఇవాళ బట్టిగారి పాదయాత్రలో చూస్తున్నాం, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇవాళ బట్టిగారి పాదయాత్ర. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను మరీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాదయాత్రలతో, రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో, ఇటు బట్టిగారి పాదయాత్రతో కూడా కాంగ్రెస్ మమేకమై తప్పకుండా ఇక్కడ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉందని మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు, బీజేపీ వాళ్ళకు తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలని ప్రతి రోజుకు ఒక మీటింగ్ పెట్టుకుందామని ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు రోజుకు చీత్కరించుకొని వాళ్ళకి ఎంత దూరంగా వెళ్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రజల ఆలోచనకు ప్రభుత్వం ఆలోచనకు ఎక్కడ కూడా పొత్తు కుదరడం లేదు. కాబట్టి తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్ని మనస్పర్ధ అంటూ కాదు, దూరం ఉన్నా కూడా ఎలక్షన్స్ వచ్చే వరకు మాది ఒకటే పార్టీ, మేము ఒకటే జెండా కింద ఉంటాం. కాంగ్రెస్ పార్టీ